చినశంకరం పేట మండలం గవలపల్లిలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ సందర్శించారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యంలో పొల్లు లేకుండా తీసుకురావాలని అధికారులు సూచించడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ప్యాడీ క్లీనర్ ద్వారా ధాన్యం ఎగబోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ నేడు గవలపల్లిలో కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని మరియు తూకాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అని మండల వ్యవసాయ అధికారులకు ఆయన సూచించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 365 కొనుగోలు కేంద్రాల కోసం ప్రతిపాదనలు పంపక ఇప్పటి వరకు 80% కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో 450,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని రైతు పండించిన ప్రతి గింజలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్ తో పాటు మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట ఆర్ మండలంలోని గవలపల్లి గ్రామంలో టీపీసీ సెంటర్ను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ యాసంగిలో మన జిల్లాలో దాదాపు ఎప్పుడు లేనంత దాదాపు మెదక్ జిల్లాలో అసలు ఇంత వరి విస్తీర్ణం ఏనాడులో లేదు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 212,000 ఎకరాలలో వరి విస్తీర్ణం ఈసారి సాగు చేయడం జరిగింది. దాదాపు 450,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కూడా మనము అంచనా వేస్తున్నాము. మరి ఇప్పటికే జిల్లాలో మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇప్పటికీ 365 సెంటర్లను కూడా మనం జిల్లాలో ప్రతిపాదన పంపడం జరిగింది. దాదాపు 80% వరకు సెంటర్లు కూడా అన్ని చోట్ల ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులు కూడా మరి గతంలో కన్నా ఇప్పుడు చాలా చోట్ల కూడా ధాన్యాన్ని క్లీనింగ్ గాడీ క్లీనర్ మిషన్లో పెట్టేసి మంచి ఎగబోసి తీసుకొస్తున్నారు. ఇదే అలవాటును కూడా అన్ని చోట్ల రైతులు కూడా మంచి ఎగబోసి ధాన్యాన్ని ఎగబోసి మంచి ఎండబెట్టి మా ఇద్దరు 17% ఉండే విధంగా రైతులు ధాన్యం తీసుకున్నట్లయితే వారికి మద్దతు ధర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అందరికీ కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ సిబ్బంది కానీ మరియు సహకార శాఖ సిబ్బంది కానీ రైతులకు ఇప్పటికీ అన్ని చోట్ల కూడా రైతులకు ఏ విధమైన ధాన్యం తీసుకొస్తే మద్దతు ధర వస్తాయనే విషయాల మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాలలో ఈ హార్వెస్టర్ల యజమానులతో అనుకోండి మరియు వరి ధాన్యంలో ఎవరైతే ప్రొక్యూర్మెంట్లో భాగస్వాములు ఉన్నదో అందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి కలెక్టర్ గారి ఆదేశానుసారము గవలపల్లి కొనుగోలు కేంద్రంలో మన గౌరవ డిఎంఓ గారు విచ్చింగ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వారి తోటి నా డిఎంఓ గారు అదేవిధంగా రైతులు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ వరిధాన్ని పరిశీలన చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈనాడు ఈ సంవత్సరం సహకరిస్తూ ఉన్నారు. మేము ముందే హెచ్చరిక చేసినాం అందరి రైతులకు కూడా పరిధి ధాన్యంలో పళ్ళు లేకుండా ఉండాలని చెప్పి ముందే సమాచారం ఏర్పడడం జరిగింది. గ్రామాల వారిగా అన్ని సంటలు శంకరంపేట అధికార మన జిల్లాధికార సహకారంతో అన్ని కేంద్రాలలో అన్ని గ్రామ పంచాయతీలలో మరి 21 సెంటర్ మన ద్వారా కోపటి ద్వారా చేస్తున్నాం. అదేవిధంగా 3 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా అందరు కూడా తయారు సహకరిస్తూ ఉన్నారు. అట్లా వరిధాన్యం కూడా చాలా వివేతంగా వస్తూ ఉంది. దానికి అనుకూలంగా మరి మన అధికారులు కూడా మేము కోరుతూ ఉన్నాం. అక్కడ అయితే రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది సెంటర్లలో. ఆ ఇబ్బంది రాకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా చూసే బాధ్యత అధికారులు ఉంది. కాబట్టి మేము అధికారులను కోరుతూ ఉన్నాం. కొద్దిగా అటువంటి అవసరాలు లేకుండా వారికి చర్యలు తీసుకోవాలని అర్థం మానేస్తూ కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా వస్తాయి. తప్పకుండా మేము వారికి ఈ అధికారులకు పూర్తి సహకారం అందించి మా రైతుల వైపు నుంచి మేము సహకారం అందిస్తాం. జై తెలంగాణ.